హైదరాబాద్ రాడిసన్ డ్రగ్స్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. హోటల్ ఆపరేషన్స్ మేనేజర్స్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. రాడిసన్ హోటల్లో డ్రగ్స్ దొరికినందుకే ఆపరేషన్స్ మేనేజర్ పై కేసు నమోదు చేశామని తెలిపారు పోలీసులు. అయితే డ్రగ్స్ విషయం హోటల్ మేనేజర్ కు ముందే తెలుసా లేదా అనే కోణంలో విచారణ చేస్తున్నారు పోలీసులు. హైదరాబాద్ రాడిసన్ డ్రగ్స్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. హోటల్ ఆపరేషన్స్ మేనేజర్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. రాడిసన్ హోటల్లో డ్రగ్స్ దొరికినందుకే ఆపరేషన్స్ మేనేజర్ పై కేసు నమోదు చేశామని తెలిపారు పోలీసులు. అయితే డ్రగ్స్ విషయం హోటల్ మేనేజర్ కు ముందే తెలుసా లేదా అనే కోణంలో విచారణ చేస్తున్నారు పోలీసులు. డీటెయిల్స్ సదా అందిస్తారు. సదానందం, డ్రగ్స్ కేసులో విచారణకు సంబంధించిన డీటెయిల్స్ ఎట్లా ఉన్నాయి? ఎస్ యశోద, రాడిసన్ బ్లూ గచ్చిబౌలిలో ఉన్న రాడిసన్ బ్లూ హోటల్ డ్రగ్స్ కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేస్తున్నారు మాదాపూర్ పోలీసులు. సో దీన్ని మొత్తం కూడా ఈ కేసు అంతా కూడా మాదాపూర్ డీసీపీ వినీత్ దగ్గరుండి చూసుకుంటున్నారు. ఎందుకంటే ఇందులో చాలా వరకు హై ప్రొఫైల్ వాళ్ళు ఉన్నారు. అలాగే గచ్చిబౌలి లాంటి మేజర్ ఏరియాల్లో ఇట్లాంటి డ్రగ్స్ విచ్చలవిడిగా, అది కూడా ఒక 5-స్టార్ హోటల్స్లో ఇంత ఈజీగా ఎలా జరుగుతుంది అనే అంశం పైకి రావడంతో, సో దీన్ని అయితే చాలా సీరియస్గా టేకప్ చేశారు పోలీసులు. దీనిలో మొత్తంగా ఇప్పటి వరకు 10 మంది డ్రగ్స్ కన్జ్యూమ్ చేసినట్లు గుర్తించగా, దీంతో పాటు నెక్స్ట్ యాక్చువల్గా వీళ్ళకి డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయనే యాంగిల్లో అయితే ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. సో వీళ్ళకి ముందస్తుగా ఈ పార్టీ హోస్ట్ చేసిన గజ్జల వివేకానంద్కి మొదటగా అతని డ్రైవర్ అలాగే అబ్బాస్, వీళ్ళిద్దరి ద్వారా, అబ్బాస్ డ్రగ్ సప్లయరు, ఇతని డ్రైవరు అబ్బాస్ ఇద్దరు కలిసి వాహిద్ బేగ్ అనే ఒక డ్రగ్ పెడ్లర్ ద్వారా వీళ్ళంతా కూడా డ్రగ్స్ తెప్పించుకున్నట్లు పోలీసులు గుర్తించారు. యాక్చువల్గా ఈ వాహిద్ బేగ్ను కూడా ఈ కేసులో చేర్చారు. సో ఈ వాహిద్ బేగ్ అనే వ్యక్తి యాకత్పురలో ఒక రెస్టారెంట్లో ఇతను అకౌంటెంట్గా పనిచేస్తున్నాడు. సో సైమల్టేనియస్గా ఇటు అకౌంటెంట్గా పనిచేస్తూ కూడా గోవాలో ఉన్న డ్రగ్ పెడ్లర్స్ ఇతనుకున్న సంబంధాలతోటి అక్కడి నుంచి డ్రగ్స్ తెప్పించుకొని ఇక్కడ తనకి ఎవరైతే కొందరు సర్టెన్ కన్జ్యూమర్స్ ఉన్నారో వాళ్ళకి స్పెషల్గా ఇతను ఈ డ్రగ్స్ అన్నిటి కూడా సప్లై చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. సో దానిలో భాగంగానే గజ్జల వివేకానంద్ కూడా ఇతని దగ్గర రెగ్యులర్ కస్టమర్స్ అని గుర్తించారు. ఈ ఫిబ్రవరి నెలలోనే ఆల్మోస్ట్ 10 టైమ్స్ ఈ వాహిద్ బేగు గజ్జల వివేకానంద్కి అతని డ్రైవర్ అలాగే అబ్బాస్ ద్వారా, వీళ్ళిద్దరు ద్వారా ఆల్మోస్ట్ 10 టైమ్స్ అతను డ్రగ్స్ ఇచ్చినట్లు కూడా, అది కూడా కొకేన్ ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. సో అతని రిమాండ్ రిపోర్ట్లో ఇవన్నీ కూడా మెన్షన్ చేశారు. అయితే ముఖ్యంగా ఈ డ్రగ్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ బయటికి రాకుండా వీళ్ళంతా చాటింగ్ అంతా కూడా స్నాప్చాట్లో చేసినట్లు కూడా ఇటు వాహిద్ బేగ్ చెప్పినట్లు ఇటు మాదాపూర్ పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే స్నాప్చాట్లో అయితే వన్స్ చాట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా దాన్ని అవతల వాళ్ళు చూసిన తర్వాత ఆటోమేటిక్గా అందులో ఉన్న మెసేజ్ వైపౌట్ అయిపోద్ది, తర్వాత ఎవరు చూసినా కూడా అది దొరకదు. కాబట్టి దీనికి సంబంధించిన ట్రాన్సాక్షన్ అంతా కూడా, అంటే డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడ ఇస్తారు, ఎక్కడ డెలివరీ తీసుకుంటారు అనే అంశాలన్నింటిపైన కూడా చాటింగ్, ఆ ట్రాన్సాక్షన్ అంతా కూడా ఇటు స్నాప్చాట్లో చేసినట్లు కూడా పోలీసులు గుర్తించారు. దీనిలో భాగంగానే అబ్దుల్ వాహిద్ బేగ్ని ఇన్వెస్టిగేషన్ చేసి అతన్ని కూడా రిమాండ్ చేశాడు. ఆ అతని రిమాండ్ రిపోర్ట్లో కూడా చాలా కీలక అంశాలన్నీ పెట్టారు. సో 1 గ్రాము 15,000 రూపీస్, అంటే కొకేన్ 1 గ్రాము అతను 15,000 రూపీస్ చొప్పున ఇటు గజ్జల వివేకానంద్కు అమ్ముతున్నట్టు చెప్పారు. అలాగే ఇతనికి సంబంధించి ఆ పార్టీలో ఎవరెవరు ఉంటున్నారు, ఈ గజ్జల వివేకానంద్ హోస్ట్ చేసే పార్టీల గురించి ఇటు అబ్బాస్తో పాటు ఈ వాహిద్ బేగ్ కూడా తెలిసిన అంశాలన్నీ కూడా ఈ రిమాండ్ రిపోర్ట్లో మెన్షన్ చేశారు. ఇక ఇదే కాకుండా గతంలో కూడా చాలా వరకు ఇదే రాడిసన్ బ్లూ హోటల్లో పార్టీస్కి వాళ్ళు గజ్జల వివేకానంద్ హోస్ట్ చేస్తే నేను డ్రగ్స్ కూడా సప్లై చేస్తున్నట్లు కూడా, గజ్జల వివేకానంద్కి అతను రెగ్యులర్గా డ్రగ్స్ సప్లై చేస్తున్నట్టు వాహిద్ బేగ్ చెప్పినట్లు కూడా పోలీసులు తమ రిమాండ్ రిపోర్ట్లో చెప్పారు. ఇక ఇదే కాకుండా ఆ హోటల్లో ఎక్కడైతే డ్రగ్స్ పార్టీ జరుగుతున్నాయో ఆ టైంలో ఆ హోటల్ మేనేజర్ కూడా ఈ అంశాల గురించి తెలుసా అనే యాంగిల్లో పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో ఏదైతే ఎఫ్ఐఆర్ నమోదు చేశారో అదే ఎఫ్ఐఆర్లో ఈ హోటల్ ఆపరేషన్స్ మేనేజర్ పేరు కూడా చేర్చారు. సో అతన్ని కూడా అదుపులోకి తీసుకొని మేము ఇన్వెస్టిగేషన్ చేస్తామని పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే ఈ పార్టీస్ జరుగుతున్నాయి, గెస్ట్లు అందరూ వస్తున్నారు. సో ఒకే రూమ్లో గెస్ట్లు అందరూ వచ్చినప్పుడు యాజ్ యూజువల్గా ఆ రూల్ ప్రకారము ఎవరైనా హోటల్లో రూమ్ తీసుకున్నట్లయితే వాళ్ళందరూ ఐడీస్ తీసుకొని వాళ్ళకు హోటల్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఈ డ్రగ్ పార్టీస్ చేస్తున్న టైంలో వాళ్ళు ఎవరికి సంబంధించిన ఐడీస్ తీసుకోకపోవడం, ఎంతమంది వస్తున్నారనేది చూడకపోవడం, ఇట్లాంటి ఆ రూల్స్ అన్ని బ్రేక్ చేసుకుంటూ ఇందులో డ్రగ్ పార్టీస్ నిర్వహిస్తున్నారు. కాబట్టి ఆపరేషన్స్ మేనేజర్ పైన కూడా మేము కేసు పెడతామని ఇటు గచ్చిబౌలి పోలీసులు చెప్తున్నారు. సో ఒకవేళ ఆపరేషన్ మేనేజర్స్కు ఈ ఆల్రెడీ పార్టీ జరుగుతుందని తెలిసి ఉన్నట్లయితే తప్పకుండా అతన్ని కూడా మేము అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు. ఎందుకంటే ఈ పార్టీస్ కేవలం ఒకరోజే జరగలేదు, ఆల్మోస్ట్ కేవలం ఫిబ్రవరి నెలలోనే 4 సార్లు ఇదే హోటల్లో ఇదే 1200 రూమ్ నంబర్ 1200
1204 ఈ రెండు రూమ్స్ లో కేవలం ఫిబ్రవరి నెలలోనే ఆల్మోస్ట్ 4 times ఈ డ్రగ్ పార్టీస్ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. కాబట్టి దీనికి సంబంధించి ఈ ఆపరేషన్స్ మేనేజర్ కూడా తెలుసా లేదా అంశాలపైన కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మరోవైపు ఈ 1200 1204 దీనిలోకి ఎంటర్ అయ్యే వాళ్ళకి సంబంధించిన సీసీ ఫుటేజ్ లేదు అందులో. సో అక్కడ స్ట్రేట్గా ఈ రూమ్స్కి ఎంటర్ అయ్యే దగ్గర ఆ కారిడార్లో సీసీ కెమెరాలు తీసేశారు. కాబట్టి ఎందుకు తీసేయాల్సి వచ్చింది? ఇటు ఆ హోటల్కి సంబంధించిన వన్ ఆఫ్ ద డైరెక్టర్ ఈ పార్టీస్ను హోస్ట్ చేస్తున్నాడు గజ్జల్ వివేకానంద్. కాబట్టి ఆయన ఆదేశాలతో తీసేశారా లేకపోతే ఇతను ఆల్రెడీ ఈ పార్టీస్ గురించి ముందే తెలిసి తీసేశాడా అనే అంశాలపైన కూడా ఈ హోటల్ ఆపరేషన్స్ మేనేజర్ని విచారణ చేస్తామని పోలీసులు చెప్తున్నారు. సో మొత్తానికైతే ఈ కేసులో ఇప్పటి వరకు ప్రధానంగా పార్టీ హోస్ట్ చేసిన వారిని అలాగే పార్టీలో కొంతమంది డ్రగ్స్ తీసుకున్న వారిని కూడా అరెస్ట్ చేసి పోలీసులు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. దీంతోపాటు నిన్న డైరెక్టర్ క్రిష్ కూడా ఈ కేసులో ఏ టెన్గా ఉన్నటువంటి డైరెక్టర్ క్రిష్ కూడా నిన్న విచారణకు వచ్చాడు. అతనికి సంబంధించిన బ్లడ్ శాంపిల్స్ యూరిన్ శాంపిల్స్ కూడా తీసుకుని ఎఫ్ఎస్ఎల్కి పంపించారు. సో దాని రిపోర్టు కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే అసలు డ్రగ్స్ ఎలా వచ్చాయనే యాంగిల్లో విచారణ చేస్తున్న టైంలో అటు వివేకానంద్కు సంబంధించిన డ్రైవర్ ప్రవీణ్, అలాగే సప్లయర్ అబ్బాస్, అలాగే దీంతోపాటు మెయిన్ పెడ్లర్ ఇటు వాహిద్ను కూడా ఇప్పటికే అరెస్ట్ చేశారు పోలీసులు అని చెప్పొచ్చు యశోద.